ఇప్పుడు మనం కూడా మంచి కోరుకోవాలి కదా ఎవరైనా. అది మోహన్ రెడ్డి తెలుగుదేశం అని ముద్ర వేసి కార్డులు తీసేస్తాం, వాళ్ళకు వచ్చిన సంక్షేమ పథకాలు తీసేస్తాం, ఎమ్మెల్యే ఏం చెబితే కార్పొరేటర్ ఏం చెబితే వచ్చేస్తామే కానీ 1954లో నేను డ్రైవర్ అయ్యా. నా కొడుకులు ఇద్దరు ఇంజనీర్ పీజీలు చేశారు ఆంధ్ర యూనివర్సిటీలో. నేను ట్యాక్సీ డ్రైవర్ని నా సుదీర్ఘంగా 50 సంవత్సరాలు 45 సంవత్సరాలు నా లైసెన్స్ వాళ్ళు వాళ్ళు నా కొడుకులు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుని ట్యాక్సీ డ్రైవర్కి నేను చదివించుకుని ఇవాళ నాకు పట్టిడి అన్నం పెడతారు, రేషన్ తీసేస్తారు, సంక్షేమ పథకాలు ఉండవు, ఏముండవు మాకు డ్రైవర్స్ ఏముంటుందండి, ఏముంటాయండి. ఎందుకు పెట్టావు పథకాలు నువ్వు? అమలు చేయనప్పుడు పథకాలు పెట్టకూడదు. 90 పెట్టాడు నవరత్నాలు అంటాడు, ఏమి నవరత్నం? ట్యాక్సీ డ్రైవర్ రోడ్డు మీద పడి ఏడుస్తున్నారు, డీజిల్ ఆయిల్ 90 రూపాయలు 100 ఏం తిప్పుతారండి, ఏం తిరుగుద్ది, ఏమీ తిరగం. కేసులు 25,000 రూపాయలకేమో ఇన్సూరెన్స్, నెలకు వచ్చేటప్పుడు 20,000 ఫైనాన్స్, 15 లక్షలు బళ్ళు, బందర్ సిటీ ఎంత ఏం తిరుగు. నాన్నగారు కంటే కొన్ని రోజులు బాగా చేసే వర్క్లు ఇక్కడ ఏమన్నా బాగానే ఉన్నాయా? వర్క్ అంటే బెస్ట్ అంటే కొలిరేంద్ర అని చెప్తాను నేను. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అంటే పవన్ కళ్యాణ్ అందరూ ఇప్పుడు ఆల్రెడీ ప్యాకేజ్ స్టార్ అని అంటున్నారు కదా, డబ్బులు ఎటువైపు ఇస్తే అటువైపు వెళ్ళిపోతాడు అంటున్నారు. వెళ్ళడం 1,000 కోట్లు ఇస్తాను వెళ్ళలేదు, కేసీఆర్కి వేలకి ఎత్తుకెళ్తాడు. ఆయన డబ్బు మనిషి అవుతే ఆయన ఒక గంటకే 1 కోటి రూపాయలు సంపాదించే ఫీల్డ్ ఉన్నాయి. వస్తున్నాడు ప్రజలకు ఆయన డబ్బు ఇస్తున్నాడు. ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణే. జగన్ ఓడించి ముఖ్యమంత్రి రాగలుగుతాడా మరి? జగన్ ఓడిగలుగుతాడా మరి? ఓడిగలడి 175 సీట్లలో నిలబెట్టబడి ఫస్ట్ అది చాలు గెలిపించినతో సమానం అంటున్నారు. ఆల్రెడీ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోతానే చాలు, ముందు ప్రతిపక్షంలోకి వెళ్ళిపోతానే చాలు, అప్పుడు ఉంటుంది అసెంబ్లీ అంత దద్దర వెళ్తా. ఎమ్మెల్యే మట్టికి పేరు నాని, ఎందుకని ఆయనకు అనుభవం ఉంది. మరి ఆయన అంటుంది పవన్ కళ్యాణ్ వల్ల కాదని, పేరు నాని అంటుంది కదా అన్నా, పేరు నానికి అనుభవం ఉంది. మరి చంద్రబాబు ఇప్పుడు జగా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అనుభవం ఉంది, మరి ముఖ్యమంత్రి అనుభవం లేకపోతే నేనేమన్నా ప్రతిపక్షంలో ఉన్నా చాలన్న నా అనుభవం మీద నేను అన్న మాట బాగుందా లేదా? పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వస్తే బాగుంటుందా, సపరేట్ సపరేట్ వస్తే బాగుంటుంది? సపరేట్గా వస్తేనే పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? ఇక్కడ లోకల్లో ఎవరు వస్తే బాగుంటుంది, మళ్ళీ మచిలీపట్నంలో ఎవరు వస్తే బాగుంటుంది? అది చెప్పలేము. చెప్పిన గది ఏంటంటే టీవీకి వస్తే మేము విరోధం అయిపోతాం, చెప్పకూడదు అది. అని ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందా, ఏదైతే బాగుంటుంది పైన సెంట్రల్లో ఎవరైతే మోడీ వస్తే బాగుంటుందా లేకపోతే మోదీయే?